హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మాదిరెడ్డి సులోచన గారు రాసిన ప్రేమ పంజరం అనే నవల మొదలు పెట్టబోతున్నాను నేను ఈరోజు మీకు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం సంజ చీకట్లు గదంతా వ్యాపించి అతని ముందున్న తెల్ల కాగితాలు మసక మసకగా కనిపించగానే సాయంత్రం అయిందని గుర్తుకు వచ్చింది సంజయ్కు బద్ధకంగా ఒళ్ళు విడుచుకున్నాడు సిగరెట్ పెట్ట కోసం బల్ల మీద చూశాడు గది గుమ్మం ముందు స్టూలుపై కునికిపాట్లు పడుతున్న జాఫర్ పరుగున వచ్చి లైటు వెలిగించి సైడ్ టేబుల్ పైనున్న సిగరెట్ పెట్టే లైటరు తెచ్చి సంజయ్ ముందు పెట్టాడు గదిలో ఒక మూలగా ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుండి ఐస్ వాటర్ తెచ్చి యజమాను ముందుంచి ఆజ్ఞ అన్నట్టు నిల్చున్నాడు లైట్గా టీ తీసుకురా అన్నాడు సిగరెట్ వెలిగించుకుని గట్టిగా రెండు దమ్ములు పీల్చాడు సిగరెట్ పొగ వదిలి రిలాక్స్గా వెనక్కు వాలాడు అతని ఎదుటి బల్ల మీద ఫోన్ మ్రోగింది నాన్నగారే కాబోలు ఒక్క గంట ఆలస్యం అయితే పేచి స్వంత వ్యాపారం అంటే స్వేచ్ఛ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ దాన్నో చట్రంలో బిగించినట్టు ఉంటుంది అనుకున్నాడు హలో చంద్రశేఖరం అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్ హియర్ ఓ నువ్వట్రా రమ్ము ఎలా మర్చిపోతాడ్రా ఎంగేజ్మెంట్ చేసుకుని విదేశాలకు వెళ్ళటమేమిట్రా హాయిగా పెళ్లి చేసుకుని హనీమూన్కు వెళ్ళక అవునులే ఎంత చదివినా పెద్దవాళ్ళను ఎదిరించలేము కదా వస్తాను తప్పకుండా నవ్వి ఫోన్ పెట్టేశాడు జాఫర్ టీ కప్పు తెచ్చి బల్ల మీద పెట్టాడు జాఫర్ మగన్ బాయ్ స్టేట్మెంట్ తయారైందా అన్నాడు టీ సిప్ చేస్తూ తెల్లవారితే లాస్ట్ డేట్ టైప్ చేసి అతని సంతకాలు తీసుకోవాలి సాబ్ మరి మరి టైపిస్టు మేం సాబ్ సెలవు పెట్టింది అన్నాడు జాఫర్ మొన్ననే కదా మూడు రోజులు సెలవు పెట్టింది ఆశ్చర్యంగా చూశాడు ఆమెకు లవ్ అఫైర్స్ ఎక్కువయ్యాయని వీరభద్రన్ సాబ్ అన్నారు అని ఇంకా ఏదో చెప్పబోయి సంజయ్ తీక్షణమైన చూపులను ఎదుర్కోలేక పని ఉన్నట్టు బయటికి వెళ్ళాడు జాఫర్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా ఆడిటర్ సాబ్ తప్ప అంతా వెళ్ళిపోయిండ్రు సాబ్ మరో క్లర్క్ను అపాయింట్ చేయమని జగన్నాథం గారితో చెప్పాలి అనుకున్నాడు జాఫర్ ఈ స్టేట్మెంట్ తీసుకువెళ్ళి చంద్రమణి మన దగ్గర పనిచేశాడు అతనికివ్వు రేపు పది గంటలకు తయారు కావాలని చెప్పు అన్నాడు అతను లేచి బాత్రూమ్కు వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు రమేష్ ఎంగేజ్మెంట్ పార్టీకి పోవాలని కోర్టు వేసుకున్నాడు మళ్ళీ ఫోన్ మ్రోగింది హలో హాయ్ గీత ఏమిటి అర్జెంటుగా రావాలా పార్టీకి వెళ్ళాలి నువ్వే ముఖ్యం అంత పెద్ద నిష్ఠురాలెందుకు వస్తున్నాను ఫోన్ పెట్టాడు రమేష్ దగ్గరికా గీత దగ్గరికా తేల్చుకోలేకపోయాడు జాఫర్ తాళాలన్నీ వేసి ఆడిటర్ గారు వెళ్ళాక వెళ్ళిపో అచ్చాసాబ్ కోర్టు చేతిమీదికి తీసుకుని చకచకా దిగాడు తన ఫియట్ కార్ తీసుకుని మెల్లగా సికింద్రాబాద్ వైపు పోనిచ్చాడు కారును కారుతో పాటు అతని ఆలోచనలు సాగుతున్నాయి తన తండ్రి చంద్రశేఖరం గారు ముప్పై రూపాయల ఉద్యోగిగా హైదరాబాద్ పట్టణం వచ్చాడు స్వంత ప్రతిభతో ఈనాడు ఇంత పెద్ద కంపెనీకి ప్రొపరేటర్ అయ్యాడు ఆయన చెల్లెల్ని ఆ కాలంలో డబ్బు లేక రెండవ పెళ్లివాడికిచ్చాడు ఆమె భర్త జగన్నాథం అతన్ని చెల్లెలి భర్తగా ఏనాడు చూడలేదు చంద్రశేఖరం సొంత తమ్ముడుగా చూశాడు చాలా రోజుల తర్వాత చంద్రశేఖరం చెల్లెలి పూజలు ఫలించి ఆమెకు ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయే గీత గీత పుట్టాకే తమకు కలిసి వచ్చిందని ఆ ఇంటిలో వారి నమ్మకం అందుకే గీతను చాలా గారాభం చేస్తారా ఇంటిలో చంద్రశేఖరానికి గీత అంటే ప్రాణం విపరీతమైన అభిమానం ఆయనని ఆయన భార్య సుమతమ్మను అన్యోన్య దంపతులు అంటారు అలనాడు షాజహాన్ భార్యపై ప్రేమతో తాజ్మహల్ లాంటి సమాధి కట్టిస్తే చంద్రశేఖరం గారు భార్య మరణంతో తన ఆరోగ్యానికే సమాధి కట్టుకున్నాడు ఈ మధ్య ఆయనకు కుడివైపు కాలు చెయ్యి పడిపోయింది వైద్యం చేయిస్తున్నా అట్టే లాభం కనిపించటం లేదు ఒంటావిడ రాజామణి పనికుర్రాడు రాములు ఉన్నా అతను ఏదో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడేమోనని సంజయ్ అనుమానం అతని అనుమానం నిజమేనని రాజామణి పదే పదే చెబుతుంది చిన్నబాబు మేం వేళకు మందిస్తాం ఆహారం ఇస్తాం కానీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పలేం ఆయన ఒంటరితనం పోవాలంటే చెప్పు రాజామణి ఏం చేయాలి మీరు వెంటనే వివాహం చేసుకోవాలి ఈ ఇంటిలో పిల్లా పాప తిరుగుతుంటే సగం రోగం నయమవుతుంది అన్నది సంజయ్ క్రింది పెదవి నొక్కిపెట్టి జాగ్రత్తగా విన్నాడు అతనికి తల్లిదండ్రుల దాంపత్యం కళ్ల ముందు మెదిలింది వాళ్ళిద్దరూ అన్యోన్యతకు మారుపేరుగా ఆనందానికి నిర్వచనాలుగా బతికారు తండ్రి రామనామం జపించినట్టే సుమతీ సుమతి అంటూ తిరిగేవాడు తల్లి అంతే చంద్రా చంద్రా అంటూ అతను ఉన్నంతసేపు అతని చుట్టూ తిరిగేది ఇదేం విడ్డూరమే తల్లి ఎంత భార్యాభర్తలైనా పబ్లిక్గా మొగుణ్ణి పేరు పెట్టి పిలవటమా అమ్మలక్కలు చెవులు కొరుక్కోవటం తను ఎరగనిది కాదు నాలుగు రోజులు తండ్రి క్యాంపుకు వెళితే తల్లి ఎదురు చూడటం వింతగా అనిపించేది ఎంత పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా రాత్రి ఆయన ఫోన్ చేసేవాడు ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడిపేది అవతల నుండి తండ్రి ఏమనేవాడో గాని తల్లి ముఖం మాగిన టమోటా పండులా మారిపోయేది ఇదిగో చంద్ర జవాబు చెప్పలేక కాదు ప్రక్కనే సంజు ఉన్నాడు ఇంటికి రా నీ పని చెప్తాను అనేది అదంతా కలగా తన పసి హృదయంపై హత్తుకుపోయింది అందరి స్త్రీలలా ఏడుస్తూ ఎగబీలుస్తూ గడిపేది కాదు ఎప్పుడు నవ్వుతూ నవ్వటానికే పుట్టినట్టుండేది అమ్మా మళ్ళీ అంతటి శాంతమూర్తి సహనమూర్తి అనురాగమూర్తి తనకి దొరుకుతుందా అతను తల్లి గుర్తుకు వచ్చినప్పుడల్లా తండ్రి దగ్గర కాసేపు గడపడం అలవాటు అందుకే తండ్రి దగ్గరకు వెళ్ళాడు సంజు ఆయన ఆప్యాయంగా కొడుకు తల నిమురుతూ తడి పెట్టేవాడు ఏమిటి నాన్న కళ్ళలో నీరెందుకు హాయిగా తిరగవలసిన ఈ వయసులో ఈ బరువు బాధ్యతలు నీకు అప్పగించి నేను మంచం ఎక్కాను చూడు పరాయి వారిదా నాన్న ఇది నాకు ఒక యావిగేషన్ ఉండాలి కదా నా బాధ నీకు అర్థం కాదురా నేను తల్లి తండ్రి చిన్నప్పుడే పోయి పెళ్లి కావాల్సిన చెల్లెలి బాధ్యతతో సతమతమయ్యాను నిన్ను వాటన్నిటికీ దూరంగా పెంచాలనుకుంటే విధి నాపై కక్ష కట్టిందిరా అన్నాడు చచా అవేం మాటలు నాన్న నేనేం కుర్రాడేని కాను మీరు నిశ్చింతగా ఉండండి నా నిశ్చింత శాంతి సౌఖ్యం అన్నీ తీసుకుని ఒంటరివాణ్ణి చేసిందిరా సుమతి అన్నారాయన కళ్ళు ఒత్తుకుని నాన్న అలా అయితే నేను మీకేం కానా చంద్రశేఖరం బాధగా నవ్వి కొడుకును దగ్గరగా తీసుకునేవాడు సుమతితో పాటు వెళ్లకుండా ఎందుకాగాననుకుంటున్నావు నీకోసం రా కేవలం నీకోసం అన్నారు సంజయ్కు కళ్లల్లో నీళ్లు తిరిగేవి సంజు ఆ ఫోన్ ఇట్లా ఇవ్వు అంటే సంజయ్ లేచి ఫోన్ తెచ్చి అతని దగ్గరగా పెట్టాడు చంద్రశేఖరం ఫోన్ డయల్ చేసి అర్జెంటుగా జగన్నాథాన్ని సుశీలమ్మని రమ్మని ఆహ్వానించాడు వాళ్ళెందుకు నాన్న సంజు నీకు నా ఆరోగ్యం ఆఫీస్ ధ్యాస తప్ప మరేం తెలియదు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారెవరైనా ఉండాలిరా అందుకనే నేను నిర్ణయానికి వచ్చేసాను అన్నాడు దిండ్లకు చేరబడి ఏమిటి నాన్న అన్నాడు సంజయ్ నీకు పెళ్లి చేస్తాను అమ్మాయిని నువ్వు ఎంపిక చేసుకుంటావా నన్ను చేయమంటావా ఆ విషయం చెప్పు అన్నాడు నానా అది కాదు దాటవేయాలని చూశాడు తను వివాహం పట్ల భార్య పట్ల ఊహించుకున్న తీయని ఊహలు తండ్రికెలా చెబుతాడు బలవంతంగా వివాహం నీ నెత్తిన రుద్దాలని కాదు సంజు నీ నీవారంటూ నీకుండాలి నా జీవితం ఘట్టంపై ఉంది ఎప్పుడు అవనిక పడుతుందో తెలియదు అన్నాడు నాన్నా నిజాలు అంగీకరించడానికి భయం ఎందుకురా నాకు నిన్ను ఒంటరివాడిని చేశానన్న అసంతృప్తితో చావాలని లేదు అన్నాడు చంద్రశేఖరం చావు కబుర్లు చెబితే నేనొక్క క్షణం కూడా ఉండను లేచాడు సంజయ్ చంద్రశేఖరం నవ్వాడు కొడుకును చేయి పట్టే ఆపాడు నీ మనసులో మాట మనసిచ్చిన ఆ అమ్మాయి ఉంటే చెప్పరా సంజయ్ వచ్చి తండ్రి మంచం చివరన కూర్చున్నాడు మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాన్నా అన్నాడు సంజయ్కు తండ్రి పెద్దరికంపై దెబ్బతీయాలని లేదు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తనను ఆ ప్రశ్న అడిగితే వివాహం పట్ల తనకున్న అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పేవాడు నీ హృదయం ముందే చదివాను అందుకే అత్తయ్యను రమ్మని ఫోన్ చేశాను అన్నారాయన ఆ కళ్ళలోని మెరుపు ఆ చిరునవ్వుల వెనకల దాగిన సంతృప్తి చూసి చాలా సంతోషించాడు తను నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అంటే ఇంత ఆనందం మిగిలేదా అనుకున్నాడు సంజయ్ గీతకేమ్రా బంగారు తల్లి ఆ ఒక్క మాటలో గీతపై ఆయనకున్న అనురాగం ఆప్యాయత బయటపడ్డాయి తనకు పని ఉంటే బయటికి వెళ్ళాడు సాయంత్రం తర్వాత తండ్రి చెప్పాడు అత్తయ్య మామ వచ్చారట సంతోషంగా వివాహానికి అంగీకరించారట కార్తీక మాసంలో ముహూర్తాలు పెట్టుకుందామన్నారట మీకిప్పుడు తృప్తిగా ఉందా నాన్న ఆయన జవాబుగా నవ్వారు రాజమ్మ ఆ ఇలా పట్రా ఆయన కేక వేశాడు రాజామణి నవ్వుతూ లడ్లున్న ప్లేట్లు తెచ్చింది ఎడమ చేత్తో ఒక లడ్డూ తీసి కొడుకు నోట్లో పెట్టాడాయన సంజయ్ సగం లడ్డూ త్రింపి తండ్రికి తినిపించాడు ఇద్దరూ మంచినీళ్లు త్రాగారు సంజయ్ ఒక లడ్డు తీసుకువెళ్లి రాజామణి నోట్లో పెట్టాడు ఆమె ఉక్కిరి బిక్కిరి అయ్యింది లడ్డూ నమిలి మింగింది మరీ పసితనం అల్లరిపోలేదు చినబాబు చిరుకోపం ప్రదర్శించింది లడ్డూతోనే సరిపెట్టాలనుకుంటున్నావేమో మీ జగన్నాథం మామతో చెప్పి నాకు పటిచీర పెట్టించాలి అంది ఈసారి సంజయ్ పెద్దగా నవ్వాడు పగటి కలలు కంటోంది రాజామణి అన్నాడు రాజమ్మ జగన్నాథం ఎందుకు బాబే కొనిపెడతాడు చంద్రశేఖరం అన్నాడు సంజయ్ తండ్రి పక్కన కూర్చున్నాడు సంజయ్ నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు మీ అమ్మ అయితే ఎవరూ చెప్పకుండానే వారి మనసులోని మాట గ్రహిస్తుండేది నాకు ఆ నేర్పు లేదు అన్నాడు చంద్రశేఖరం నాన్న మీకు నచ్చిన అమ్మాయినే నేను కోరుకుంటాను నన్ను భర్తగా కంటే నిన్ను తండ్రిగా చూసే స్త్రీ కావాలి అన్నాడు నిదానంగా హృదయపూర్వకంగా ఆ మాట అంటున్నావా నాయనా ఏమిటి పెద్దబాబు బాబు అతను మన చేతుల్లో పెరిగిన పిల్లాడు అతని మనసేమిటో తెలియదా రాజామణి గ్లాసులు తీస్తూ అన్నది ఆమెను ఆ ఇంట్లో పనిమనిషిగా చూడరు పెద్ద దిక్కుగా చూస్తారు ఆ రోజు మాట్లాడిన తర్వాత మళ్లీ తను గీత కలుసుకోలేదు ఆడపిల్లలకు వివాహం అంటే ఎంత సిగ్గో చూడు గీత బొత్తిగా రావడం మానేసింది అన్నాడు చంద్రశేఖరం తండ్రి కోసమైనా గీతకు తనే ఫోన్ చేద్దామనుకుంటే గీత ఫోన్ చేసింది తనకు ఏమై ఉంటుంది ఆలోచనలు ఆపి యాక్సిలేటర్ నొక్కాడు సంజయ్ రాబావా రా హాల్లోనే ఎదురయ్యి ఆహ్వానించింది గీత ఏమిటంత రాచకార్యం రమేష్ ఎంగేజ్మెంట్ ఈరోజు మీరేం కంగారు పడకండి పెళ్లికి వెళ్ళొచ్చు అన్నది తన గదిలోకి దారితీస్తూ సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఆమె గదిలోకి దారితీశాడు ఏదో విశేషమే ఉంది లేకపోతే తన గదిలోకి తీసుకెళ్లదు అనుకుని వెళ్ళి మంచం చివర కూర్చున్నాడు ఏమిటి గీత అతను ఉత్కంఠత భరించలేకుండా ఉన్నాడు ఉండు ఆమె వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత కాఫీ గ్లాస్తో వచ్చింది అతను గదిని పరీక్షగా చూస్తూ గడిపాడు కాఫీ తీసుకోబావా ఇది కాఫీయా కషాయమా అన్నాడు చూడకుండానే నా చేత్తో ఇస్తే కషాయం కూడా అమృతం అవుతుంది అన్నది సగర్వంగా జడ ముందుకు వేసుకొని అయితే నా ప్రాక్టీస్ మానేసి హోటల్ పెడతాను హాయిగా కషాయాన్ని అమృతంగా మార్చి అమ్ముకుంటే లక్షలకు లక్షలు వస్తాయి అన్నాడు బడాయి నేం చేశాను చూడు అంది బొంగమూతితో ఓ ఐసి తప్పదన్నట్టు చేదు మందు మింగినట్టు మింగాడు ఎలా ఉంది కాలకూట విషం అంటే నీ కాఫీలా ఉండేదేమో అంటూ గ్లాసు క్రింద పెట్టాడు అబ్బా కాబోయే భర్త ఎంత మంచివాడు నేను కాలకూట విషం ఇచ్చిన కళ్ళు ముసుగు త్రాగుతాడు పకపక నవ్వింది అతను ఆమెను చూస్తూ కూర్చుండిపోయాడు గీత ఐదు నిమిషాలు ఆలోచించింది బావా మరీ మరేమో కంటతా పట్టిన పాఠం క్లాస్లో అప్పగించినట్టు అప్పచెప్పేసింది ఆమె ఒక్కొక్క మాట వింటోంటే సంజయ్ ముఖంలో రంగులు మారాయి చివరకు ఎర్రగా అభ్రమణిలా మారింది ముఖం బావా కోపం వద్దు కీడెంచి మేలంచమన్నారు ఉప్పెన్లా వచ్చిన కోపాన్ని నిగ్రహించుకున్నాడు ఇది నీ సొంత ఆలోచన మావయ్య చెప్పారా ఎంత మృదువుగా అడగబోయినా కంఠంలో కరకుదనం కరకరలాడింది మంచి ఎవరు చెప్పినా తప్పులేదు అన్నది గోళ్లకున్న రంగు చూసుకుంటూ రెండు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలింది అయితే నా నిర్ణయం కూడా విను గీత అన్నాడు లేచి ఆమె బేయలగా చూసింది ఒక్కసారిగా తన నిర్ణయం చెప్పలేకపోయాడు దగ్గరగా వెళ్ళి ఆమెకు అభిముఖంగా నిలబడ్డాడు గీత నేనంటే నీకు అభిమానం ఉందా ఆ అనుమానం ఎందుకొచ్చింది బావా ఇప్పుడు కాదంటే వద్దన్నదెవరు మీకోసం కేవలం మీకోసం ఇంతసేపు మాట్లాడుతున్నావు బాగుంది గీత బాగుంది నా సమర్థత పట్ల నమ్మకం ఉంటే నన్ను వ్యక్తిగా గుర్తిస్తే సంజయ్ ఎంకావుగానే గుర్తించి వివాహం చేసుకుంటావా అతి శాంతంగా అడిగాడు అతను భావా అభిమానానికి ఆస్తికి ముడిపెట్టకండి అన్నది బ్రతిమాలే ధోరణిలో ఆమె లేచి నిలబడింది నేను అదే అడుగుతున్నాను గీత ఆస్తిని మనం సంపాదిస్తాం ఆస్తి మనల్ని సంపాదించదు అది కాక నాన్నగారు ఇద్దర్ని ఎంత ప్రేమిస్తారో నువ్వెనగంది కాదు ఆమె భుజాలపై చేతులాంచి సూటిగా చూశాడు ఆ చూపులకు కరిగిపోయింది గీత బావా అంటూ మాట రానట్టు తల వంచుకుంది ఎట్టెట్టా మీ నాన్నకు మీరంటే ప్రేమ కాబట్టి ఆస్తి అడగొద్దా కూతురు తన పోర్షన్ మర్చిపోయిందని రంగంలో దిగాడు జగన్నాథం మావయ్య మా నాన్నకు ప్రేమ ఉంది చూడబ్బాయ్ ఈ ప్రేమ కడుపు నింపుద్దా కట్టుబట్ట ఇస్తదా ఆయనైనా మీకే ఇచ్చి సీయాలి కదా కూసెంత ముందు అన్నాడు ఆయన లౌకికంగా మావయ్య నాన్న ఆస్తి రాయండి అనడానికి నోరెలా వస్తోంది ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అదంతా ఆయన చలువ అన్నాడు సంజయ్ కబుర్లు చెప్పకబ్బాయ్ కలియుగమంతా కాసు చుట్టూ తిరుగుద్ది అది నా అభిప్రాయం ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు నచ్చి చెప్పే ధోరణిలో సంజయ్ వంక చూశాడు ఆమె తల వంచింది అతను ఇంకా వాళ్లకు నచ్చజెపుతాడనుకోవడం భ్రమ అని తేలిపోయింది ఒక్కసారి గదంతా కలే చూసి నిట్టూడ్చాడు జగన్నాథం లోభత్వానికి చిహ్నంగా ఉంది గది మధ్యలో మంచం దానిపైన వెలిసిపోయిన దుప్పటి తప్ప ఆ గదిలో మరేం లేవు టార్చ్ పెట్టి వెతికిన ఆ ఇంట్లో పత్రిక లాంటి వస్తువు దొరకదు ఏమిటబ్బాయి నీ ఆలోచన నీకు మొగమాటంగా ఉంటే చెప్పు మీ అబ్బను నేనడుగుతాను మనం అన్యాయంగా ఏమన్నా అడుగుతున్నామా జగన్నాథం అన్నాడు అతని దృష్టిలో సంజయ్ బొత్తిగా లౌకికం తెలియనివాడు న్యాయంగా వచ్చినా నాన్న అంగీకరించిన ఆస్తి నా పేరు రాయమని అడగను మీరు గీతకు వేరే సంబంధం చూసుకోండి అన్నాడు సంజయ్ బావా అతిరిపడింది గీత అవును గీత ఈ విషయంలో నన్ను క్షమించు నీకు అమ్మ నాన్న ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి నాకున్నదల్లా నాన్న ఒక్కరే ఆ పుణ్యమూర్తిని దూరం చేసుకుని బ్రతకలేను ఆస్తిదే ఉంది అదృష్టం కలిసి వస్తే సంపాదించవచ్చు అన్నాడు ఆవేశంగా జగన్నాథం ఏదో అనుబోయాడు బయట తలుపు కొట్టారెవరో ఎవరు ఆయనే లేచి తలుపు తీశాడు ఆలయానికి వెళ్లిన సుశీలమ్మ వచ్చింది ఎవరు నువ్వా సంజయ బావు కాఫీ ఇచ్చావా గీత ఆమె అడిగింది గీత ఆలోచిస్తూ ఉండిపోయి జవాబు చెప్పలేదు ఏటే ఎర్రిమగానివి ఆడి నీ కాఫీ నీళ్ల కోసం వస్తాడా ప్రసాదం తెచ్చినవు పెట్టు అన్నాడు జగన్నాథం భార్యను చూసి ఆమె అందరికీ ప్రసాదం పెట్టింది సంజయ నువ్వు కూర్చొనాయన ఒక్క నిమిషంలో వస్తాను ఆమె వంటింట్లోకి వెళ్ళింది జగన్నాథం ముఖం అప్రసన్నంగా మారిపోయింది సంజయ్ ఆమె ఆజ్ఞ శిరసా వహించినట్టు ప్రసాదం నోట్లో వేసుకొని అక్కడే ఉన్న ఫేమ్ కుర్చీలో కూర్చున్నాడు సంజయ్కు ఆ ఇంటి గురించి బాగా తెలుసు నవాబులది పెద్ద పెద్ద హాళ్లతో రాజేంద్ర భవనంలా ఉండేది జగన్నాథం హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అతనికి కొనిచ్చాడు చంద్రశేఖరం ఆ ఇంటిని ఆకారం లేకుండా చేశాడు జగన్నాథం ఎక్కడికక్కడ అడ్డుగోడలు పెట్టి అద్దెలకిచ్చాడు తనుండే పోర్షన్ కూడా ఒక హాలు నాలుగు గదులుగా విభజించాడు బయట హాలు అది దాటగానే తమ గది ప్రక్కది కూతురికిచ్చాడు వంటింట్లోనే ఒక మూలకు జాది చెక్కబల్ల ఉంది అది భోజనాలకు ఉపయోగిస్తాడు ఇంత పెద్ద ఇల్లు కదా మనం మరో రెండు గదులు మన క్రింద ఉంచుకుంటేనే నాన్న అని చాలాసార్లు గీత అడిగింది సూడు పాప మీ బాబు అంత తెలివిలేని దద్దమ్మ కాడే ఇల్లు పెద్దదైతే చుట్టాలు సట్టుబండలు అంటూ సావల్నే ఆ తర్వాత సర్వెంట్లు కావాలి అని కూతురు నోరు సంజయ్ ఎరుగనిది కాదు జగన్నాథానికి సంపాదించడంలో త్రిల్లు ఉంది అది ఎలా అన్నది ఆలోచించడు చంద్రశేఖరం ఇంటి నుండి పండ్ల బుట్టలు వెళ్తాయి అతను గుండెలు బాదుకుంటాడు ఆ తర్వాత తల పంకించి అద్దెల వాళ్ళకు పకడ్బందీగా కథ చెప్తాడు మన ఇంటికాడి కన్నా కాస్త సౌఖ్యనర్రా అందరికీ పనికొస్తాయని పట్టుకొచ్చినా తీసుకుంటారా అంటాడు అందరూ కొనుక్కుంటారు ఆ డబ్బు బీరువాలో దాస్తూ మురిసిపోతాడు కూరలు వచ్చినా లడ్లు వచ్చినా అంతే సుశీలమ్మ కారపూస కజ్జికాయలు తెచ్చి సంజయ్ ముందు పెట్టింది ఇవన్నీ ఎప్పుడు చేసినవే కళ్ళు మిటకరించాడు జగన్నాథం సావిత్రమ్మ కోడలు కాపురానికి వచ్చిందట వాళ్ళు చలిమిడితో పాటు పంచిపెట్టారులేండి అన్నది కాస్త విసురుగా సంజయ్కు కొరికిన కజ్జికాయ చాలా చేదుగా అనిపించింది మంచినీళ్లు గడగడా త్రాగేశాడు ఏ రా సంజయ అలా ఉన్నావేం గీత ఏమైంది మీరిద్దరు పోట్లాడుకున్నారా సుశీలమ్మ అడిగింది అది కాదే సుశీల మీ అబ్బకు అన్నదమ్ములుండేవారు కదా వాళ్ళ పిల్లలు రేపు మీ అన్నయ్య ఆస్తిమీనా కన్నెయ్యరా ఎవరికి కష్టం లేకుండా ఆస్తి రాయించుకోరా అన్న గీతను ఒగ్గేసుకుంటాడంట ఆస్తి అడగడంట అన్నాడు జగన్నాథం మీరు మరీను అసలు ఆస్తి ప్రసక్తి ఎందుకు అన్నయ్య ఏమనుకుంటాడు ఆమె బాధపడింది ఎరిమాలో కానివే నేను కాబట్టి కాపురం నెట్టుకొచ్చానే నేను చెప్పేది మీ మంచికని అర్థం చేసుకోరేం అన్నాడు విసుగ్గా వస్తానత్తయ్య ఈ విషయంలో నా నిర్ణయం చెప్పాను మీరు ఆలోచించుకొని ఫోన్ చేయండి అన్నాడు సంజయ్ ఉండు కాఫీ పెట్టాను సుశీలమ్మ వారించింది నీ కాఫీ కషాయం త్రాగి ఆడు కాయలా పడాలనా చాలే విసుక్కున్నాడు జగన్నాథం చెల్లెలతో మాట్లాడాలని చంద్రశేఖరం ఫోన్ పెట్టించాడు మేడ మీద అద్దెకు ఇచ్చిన వ్యాపారస్తునికి అర్జెంటుగా ఫోన్ అవసరం అయితే వేలు తీసుకుని ఫోన్ అతనికిచ్చి తన అవసరానికి మాట్లాడతానన్న హామీ తెచ్చుకున్నాడు జగన్నాథం అది గుర్తు చేసుకుంటూ మెల్లగా బయటికి వచ్చాడు సంజయ్ అతను వెళ్ళిపోయాక గీత దిగులుగా బయటికి వచ్చింది కూతుర్ని అంత దిగులుగా ఎన్నడూ చూడలేదు కాబట్టి జగన్నాథం గుండె కరిగిపోయింది గీత నా తల్లే ఇదో అస్త్రం ఈడిల్లి ఆ బావతో ఇది సంగతి అంటాడు అప్పుడేమో ఆయన రాంచు గీతేం పరాయిదా అంటాడు అన్నాడు నవ్వుతూ నిజమా గీత గీతముఖం వికసించింది నిజం తల్లి నీ మీదొట్టు అని మేడ మీదోళ్ళు ఏమనుకుంటున్నారు అసలు పంపు అనుకుంటున్నారా గండిపేట అనుకుంటున్నారా నీళ్లు తెగ వదిలేత్తారు ఎల్లి చూడమ్మా అన్నాడు మీకెంత తెలిసినా నేను వెరిమాలోకాన్ని అయినా మీరు చేసిందేం బాగుండలేదు మనకేముంది చెప్పండి ఇదంతా అన్నయ్య పెట్టిన భిక్ష కాదా కాస్త కోపంగా అధికారంగా అడిగింది సుశీలమ్మ ఏటే ఏమంటావు నాకేం ఆయన ఉత్తుగా నీయలేదు కట్నం ఇవ్వలేక ఖాళీ చేతులతో నిన్ను పంపిండు అందుకిచ్చిండు అయినా ఆయనకెవరున్నారే పచ్చవాతం కదా కుటుక్కుమంటే అన్నాడు జగన్నాథం ఊరుకోండి మీ మాటలు మీరును తీవ్రంగా ఖండించింది సుశీలమ్మ మరేంటే చంద్రశేఖరం కంపెనీకి నేను చేసినంత సాకరీ ఎవరు చేశారో అడగవే అన్నాడు ఎవరిని ఏం అడగక్కర్లేదు హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైంది మీ ధోరణి మారిందా ఇంకా ఎవలాలు అంటున్నారు అలాంటిది కంపెనీకి సాయం చేశారట సాయం విసుక్కుందామే జగన్నాథం పక్కపక్క నవ్వాడు ఏమే మొద్దు తీరుగా మాట్లాడితేనే వ్యాపారం చేస్తామా అన్నాడు బయట ఎవరో వచ్చారని గీత చెబితే లేచి వెళ్లాడు నాన్నకన్నీ అనుమానాలేనమ్మా అసలు ఆంటీకి కాలు బెనికిందట లేవడం లేదు అన్నది గీత జగన్నాథం వరండాలోకి వచ్చేసరికి అనాథ శరణాలయం కార్యకర్తతో పాటు నలుగురు పిల్లలు బ్యాండ్ వాయించేవారు వారు నిల్చున్నారు ఓ మీరా ఏమిటిలా వచ్చారు సార్ ఈ అనాథ శరణాలయం స్థాపించి యాభై సంవత్సరాలైంది పరమ పూజనీయ బాపూజీ చేతుల మీదుగా జరిగింది స్వర్ణోత్సవం జరుపుకుంటోంది తమరికి తోచింది అతని నోటు పుస్తకం ముందుకు చాచాడు ఎంత మాట ఎంత మాట మా అలాంటోళ్ళమున్నదే దేశసేవకు కానీ ఇయాల సోమవారం అయ్యా మా అబ్బా సర్వస్వం ఇయ్యాలే పోగొట్టుకున్నాడు చచ్చప్పుడు నా చేత ఉట్టేయించుకుని మరీ ప్రాణం వదిలాడు సోమవారం నాడు పైసా ఎవ్వరికీ ఇవ్వద్దని అన్నాడు బాధపడుతూ పోని వస్తానండి వినయంగా అడిగాడు అతను రేపా రేపు మంగళప్రదమైన వస్తువులేం బయటికి ఇవ్వద్దంటుందయ్యా మా ఆవిడ ఎంతో బాధపడుతున్నట్టు ముఖం పెట్టాడు ఆ వచ్చినతను తిరగబోయాడు చూడు బాబు పట్టబోకే నాకు ఇయ్యాలని ఉందయ్యా కానీ సానా సెంటిమెంట్లున్నాయే అవేంటివి బాబు అతనాగి అడిగాడు సెంటిమెంట్లయ్యా అంటే నమ్మకాలు వాటిని వదులుకుంటే శని బుధవారం అమ్మపోయిన దినం అన్నాడు అమ్మగారి పేరు మీద దాన ధర్మాలు అన్నాడు అతను ఆశగా అదే వచ్చిపడ్డ చిక్కయ్యా రోజు ఖర్చు సంగతి అటుంచి మేము మంచి నీళ్లు ముట్టుకోవే అన్నాడు దిగులుగా మంచిదండి వస్తాం అతని ముఖంలో నిరాశ కన్నా ఇంతసేపు విసిగించినందుకు కోపం కనిపించింది ఇకపోతే లచ్చం వారం అతను వెళ్తున్నవాడల్లా ఆగి రెండు చేతులెత్తి నమస్కరించాడు అయ్యా ఇన్ని ఇబ్బందులు పడి అబద్ధాలెందుకు మీరివ్వకపోయినా పర్వాలేదు చంద్రశేఖరన్ లాంటి దాతలు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో అని విసురుగా వెళ్ళిపోయాడు ఆరి అడుక్కు తినేవాడికింత కూడా అని ఆశ్చర్యపోయాడు అతని లోపలికి వెళ్లేసరికి సుశీలమ్మ వంకాయలు తిరుగుతోంది ఎవరన్నా భోజనానికి వస్తున్నారా ఎందుకండి మనకే ఉదయమే పచ్చడి మజ్జిగతో పెట్టాను అంది ముగ్గురు మనుషులకు కిలో వంకాయలు వండుతుంటే అడుక్కు తినిపోతామే ఇంత పులు చేసి ఇగురుండు ఇగురు అన్నాడు వంటింటి సంగతులు మీకెందుకండి అంది ఇదిగో తెచ్చినోండి నేనా నువ్వా కోపంగా అడిగాడు ఆమె మాట్లాడక కూర్చుంది రాములు క్యారియర్ తీసుకొచ్చాడు ఏమిట్రా రాములు ఏం లేదమ్మా పులిహోర పూర్ణాలు చేసింది రాజామణి అయ్యగారు మీకిమ్మన్నారు అన్నాడు పని లేకపోతే రోజు పండగే దాన ధర్మాలకు లెక్కే లేదు అతను గొనుక్కున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర నుండి చేయూతనిచ్చి నడిపించుకు వచ్చాడు చంద్రశేఖరాన్ని దిండు సరిచేసి ఆయనను కూర్చోబెట్టాడు నాన్న పేపర్ చదువుతారా అన్నాడు అతని కోసం ప్రత్యేకంగా పేపర్ స్టాండ్ చేయించాడు శ్రమ లేకుండా కడుపుపై నుండి అటు ఇటు వారిదిలా దిగుతుంది వద్దు ఇలారా అతను జరిగి స్థలం ఇచ్చాడు తండ్రి ఎందుకు పిలిచాడో సంజయ్కు తెలుసు వెళ్ళి కూర్చొని అతని పాదాలకు ఆముదం రాశాడు నాన్న సాయంత్రం గీత నేను చాలాసేపు మా భవిష్యత్తు గురించి చర్చించాం మేము నిర్ణయానికి వచ్చాం నాన్నా అన్నాడు ఆముదం రాములు రాస్తాడు కాని నువ్విలారా అతను కొడుకుని పిలిచాడు అసలు సంగతి ఏమిటన్నట్టు చూశాడు నాన్న గీతను నేను చేసుకుంటే మన కుటుంబం చిన్నదవుతుంది అందుకని మేమిద్దరం పై సంబంధాలు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం గీత అత్తవారింటికి వెళ్ళి ఎప్పుడైనా మన ఇంటికి వస్తే ఆడపిల్ల లేని కొరత తీరుతుంది ఏమంటారు అన్నాడు ఆయన తన అనుభవం అంతా చూపుల్లో నింపి చూసినట్టు చూశాడు సంజు ఏమిట్రా అంటోంది నిజం నాన్న అందుకే అత్తయ్యతో చెప్పాను గీతకు పై సంబంధం చూడమని అన్నాడు సంజయ్ సుశీల అంగీకరించిందా తీక్షణంగా అడిగాడు ఆయన అది కాదు నాన్న మాలో మాకు అభిప్రాయ ఏవైనా వచ్చినా మాట సాయం ఎవరన్నా ఉండాలి కదా ఎన్నో విధాలుగా ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు మృదువుగా ఆయన పీలబడిన చెయ్యి నొక్కుతూ అన్నారు నిట్టూర్చి ఆయన కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు చదివాడు ఈ రోజు ఉదయం వరకు లేని మరో అభిప్రాయం ఇప్పుడెలా వచ్చిందన్నట్టున్నాయా చూపులు మీరు బాధపడాల్సిందేం లేదు నాన్న సారే చీర ఆస్తి అన్నీ ఇద్దాం అన్నాడు అతను కొడుకు నుదిటిపైనే దృష్టి నిలిపాడు మీకు తెలుసు గీత ఇంటికి వస్తే కూతుర్లేని కొరత తీరుతుందని కానీ నాన్న నాకు ఓ తోబుట్టువంటూ ఉండాలి కదా సంజు చేయి చాపి అతని భుజాలను నిమిరాడు ఆయన అనుభవం అతని మాటలను నమ్మనీయలేదు వెళ్ళి బాబు పడుకో అన్నాడు సంజయ్ ఒకసారి వెళ్లి రమేష్కు ఫోన్ చేసి క్షమార్పణ చెప్పాడు అంతలా మండిపడకురా ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయాల్సి వస్తుంది పెళ్లికి రాకపోతే అడుగు రేపు ఎయిర్పోర్టుకు తప్పక వస్తాను ప్రామిస్ ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్ రాములు రాజామణి నిద్రపోయారేమో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది రాములను పిలవాలనుకున్న ప్రయత్నం విరమించుకున్నాడు చంద్రశేఖరం అతనికి అశాంతిగా ఉంది చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం అంత తేలికగా సంజయ్ వదులుకోడు ఏమై ఉంటుంది ఆ రాత్రి అతను నిద్రకు దూరమై గడిపాడు మర్నాడు బేసిన్ బ్రష్ పేస్ట్ తీసుకుని వచ్చిన రాములు అతని కళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటయ్యా రాత్రి నిద్రపోలేదా అన్నాడు అతనిచ్చిన బ్రష్ అందుకొని మాత్రం అడిగితే ఇచ్చేవాడిని చిన్నబాబుని లేపనా అన్నాడు వద్దు రాములు ఆ ఫోన్ ఇక్కడ తెచ్చిపెట్టు ఈరోజు పాలు వద్దు కాఫీ తీసుకురా అన్నాడు మంచిదయ్యా రాములు తుండు ఇచ్చి ఫోన్ తెచ్చాడు అతని ముఖం అద్దుకుంటుండగా కాఫీ తెచ్చాడు సుశీలమ్మకు ఫోన్ చేయి రాములు ఏమన్నా చెప్పాలా అయ్యగారు కలిపి నాకివ్వు అన్నాడు కాఫీ త్రాగుతూ రాములు ఫోన్ డయల్ చేసి ఆయనకిచ్చాడు అతను కాఫీ గ్లాసు ప్రక్కన పెట్టి ఎడమచ్చేత్తో ఫోన్ అందుకున్నాడు హలో నువ్వా జగన్నాథం ఏం లేదు సంజయ్ చెప్పాడు మీరు వద్దన్నారా ఆ అతని చేతిలో ఫోన్ జారిపోయేదే కానీ రాములు పట్టుకున్నాడు అయ్యారు ఏమైంది ఏం లేదురా ఏం లేదు నేను పడుకుంటాను ఆ నిద్ర మాత్ర ఏది అన్నాడు అతని వంకరమూతి ఎందుకో మరింత వికృతంగా కనిపించింది రాములకు అయ్యా ఇప్పుడా మాత్ర ఎదురు ప్రశ్నలు వేయకు ఇలా తీసుకురా అర్చినట్టు అడిగాడు అతను ఎందుకో వణికిపోతున్నాడు రాములు పెద్దయ్య గారి రౌద్రరూపం చూసి వణికిపోతూ గబగబా వెళ్లి మాత్ర తెచ్చి నీళ్ళిచ్చాడు అతను మాత్ర వేసుకుని ఆవేదనగా నుదురు రాసుకుంటూ పడుకొని మరో పది నిమిషాల్లో నిద్రపోయాడు ఎనిమిది గంటలకు క్రిందికి వచ్చిన సంజయ్ తండ్రి నిద్రపోవడం చూసి రాత్రి ఎక్కువసేపు మేల్కొన్నారేమో అనుకుని నిద్రపోయే వాడిని లేపడం ఎందుకని త్వరగా కాలకృత్యాలు ముగించుకుని వెళ్ళిపోయాడు చిన్నబాబు పలహారం తయారైంది రాజామణి అరిచింది పర్వాలేదు అన్నాడు నిన్న అసంపూర్ణంగా వదిలేసిన మగన్భాయ్ స్టేట్మెంట్ గుర్తుకు తెచ్చుకొని ఆమె నోరు విప్పేలోపల కారు కనుమరుగైపోయింది అతను ఆఫీస్కు వచ్చి గదిలోకి వెళ్ళగానే జాఫర్ వచ్చి ఫ్యాన్ వేశాడు సాబ్ సాబ్ స్టేట్మెంట్ టైప్ చేసి ఇచ్చాడు ఫైల్ తెచ్చి సంజయ్ ముందు పెట్టాడు గుడ్ జాఫర్ గారితో చెప్పు వెంటనే ఓ టైపిస్ట్ కావాలని అచ్చా సాబ్ జాఫర్ వెళ్ళిపోయాడు స్టేట్మెంట్ తీసుకుని అచ్చుతప్పులు ఎన్ని ఉన్నాయో అవి చూస్తుండగానే మగన్ బాయ్ గుమ్మస్తా వచ్చాడు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన చలాన్లు సీడీ పాస్బుక్ తెచ్చారా జీ అది కాదు సార్ మా అయ్యగారికి ఓ సందేహం వచ్చింది ఏమిటయ్యా ఈసారి మహబూబ్ నగర్లో పెట్టిన కొట్టు మీద లాభాలు వచ్చాయి అవి కూడా చూపాలా మెలకలు తిరిగిపోతూ అడిగాడు గత ఏడు నష్టం వస్తే చూపాం కదా అట్లయితే ఓ పదివేలు లాభం వేసుకోండి అన్నాడు తేలికగా సంజయ్కు అతన్ని ఈడ్చి కొడదామన్నంత కోపం వచ్చింది నిగ్రహించుకున్నాడు నిన్న ఫోన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని చెప్పారు మీ గారు అన్నాడు సంజయ్ ఇది కలపక్కర్లేదనుకున్నారట గారపళ్ళు బయటపెట్టి నవ్వాడతను మీరు అనుకోవటం సరే నా ప్రాణం పోతుందయ్యా నిన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేట్మెంట్ తయారైంది అన్నాడు కాస్త విసుగ్గా మరి పొరపాట్లు జరుగుతుంటాయి లేచాడు అతను సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటాను ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అన్నాడు కోపాన్ని దిగమింగి మంచిది సంజయ్ సాబ్ అతను వెళ్ళిపోయాడు సంజయ్ నిట్టూర్చాడు పని అంతా ఏట్లో పిసికన చింతపండు చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుందంటారు కానీ ఈ తిప్పలు ఎవరికీ తెలియవు ఒక్క క్లయింట్ పూర్తి వివరాలు ఇవ్వరు కొందరు ఒక్కసారే వివరాలు చెప్పరు అదో తలకాయ నొప్పి క్లయింట్స్తో ఈ తలకాయ నొప్పి అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో మరో తమాషా ఒక్కొక్క ఫైల్కు ఇంత మామూలు అంటూ మాట్లాడుకుంటారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఒకే రకంగా వసూలు చేస్తారు అది అర్థం చేయడానికి తలనొప్పి అతను ఆకలి మర్చిపోయి మరో ఫైల్ తీసుకున్నాడు అతను ట్యాక్సేషన్ రూల్స్ చదువుతుండగానే ఫోన్ వచ్చింది హలో చంద్రశేఖర్ అండ్ కంపెనీ ఓ చరితగారా చెప్పండి ఈరోజు కాదా మరి అలాగే వారం రోజుల తర్వాత వస్తాను బాయ్ అతను ఫోన్ పెట్టేశాడు అతనికిప్పుడు ఆకలి గుర్తుకు వచ్చింది బెల్ కొట్టగానే జాఫర్ టీ బిస్కెట్లు తెచ్చాడు టైపిస్ట్ కోసం అడ్వర్టైజ్మెంట్లు వేశారా జీ సాబ్ అన్నాడు వినయంగా నా గదిలోని టైప్ మిషన్ తుడిచిపెట్టు వెళ్ళు అన్నాడు ఎలాగైనా ఈరోజు పోవాల్సిన స్టేట్మెంట్స్ పోవాల్సిందే ఆగితే అంతే సంగతులు అతను గదిలోకి పోబోతుంటే ఫోన్ మ్రోగింది సంజయ్ ఫోన్ ఎత్తి కంగారుగా విన్నాడు వస్తున్నా ఇప్పుడే వస్తున్నాను ఫోన్ పెట్టేశాడు అతని ముఖం చాలా ఆందోళనగా ఉంది జాఫర్ గదికి తాళం వెయ్యి నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట బీరువాల తాళాలు డెస్క్లో వెయ్యి వీరభద్రం గారిని ఇంటికి రమ్మను అంటూనే మెట్లు దిగాడు పూర్తిగా కోలుకుంటున్న తండ్రి ఆరోగ్యం మళ్లీ తిరగబడిందంటే నిన్న తను చెప్పిన విషయమే కారణమా ఆందోళనగా కారు తీశాడు అతను ఇంటి ముందు ఆగేసరికి డాక్టర్ గోపీనాథ్ ఎదురు వచ్చాడు నాన్నకెలా ఉంది గోపి కంగారని లేదు ఏదైనా హర్టింగ్ న్యూస్ చెప్పావా లేదు గోపి అన్నాడు తన వివాహ విషయం చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించి చెప్పటం మానేశాడు నువ్వు అప్సెట్ అవ్వకు ఈ వ్యాధి లక్షణమే అంతా ఇచ్చాను అవసరం అనుకుంటే మళ్ళీ ఫోన్ చెయ్యి గోపినాథ్ వెళ్ళిపోయాడు చంద్రశేఖరం ఆయాసపడుతున్నాడు అతనికి సంజయ్ను చూడగానే ప్రాణం పోయినా పర్వాలేదనిపించింది అతని కళ్ళల్లోకి వింత కాంతి వచ్చింది సంజు వణికే చేయి ముందుకు చాపాడు నాన్నా అతని చెయ్యి పట్టుకుని నిమిరాడు స్టూల్ లాక్కొని కూర్చున్నాడు చంద్రశేఖరం గారు ఆర్తిగా చూశారు ఏదో చెప్పబోయారు నువ్వు విశ్రాంతి తీసుకోనా తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు డాక్టర్ రాసినట్టు మందులు ఇచ్చాడు నా తండ్రి అతని కళ్ళు చెప్పలేని భావాలేవో భాషించాయి మీరు తర్వాత గాని ఆయాసం ఎక్కువ అవుతోంది ఈసారి కాస్త కఠినంగా అన్నాడు ఆయన కళ్ళు మూసుకున్నాడు మరో ఐదు నిమిషాల్లో నిద్రలోకి జారిపోయాడు సంజయ్ బయటికి వచ్చి బూట్లు విప్పుకుందామని వంగేసరికి రాములు వచ్చి బూట్లు విప్పాడు రాములు ఈరోజు ఎవరైనా వచ్చారా రాములు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రాములు అయ్యగారి అనారోగ్యానికి సరైన కారణం దొరికితే మందు ఇవ్వటం తేలికవుతుంది అన్నాడు చెప్పి తీరాలన్న ఆజ్ఞాపన పరోక్షంగా ఆ కంఠంలో ధ్వనించింది చిన్నబాబు భయపడుతూనే ఉదయం జరిగిన విషయాలు ఫోన్లో మాట్లాడిన విషయాలు చెప్పాడు రాములు ఇక మీదట నేను చెప్పిన మందులు కాక అయ్యగారు ఏది అడిగినా నన్ను అడగకుండా ఇచ్చావో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త కోపంగా చూశాడు చిన్నబాబు భోజనం చేస్తారా తెమ్మంటారా రాజాముని వచ్చి అడిగింది ఇంకో గంట ఆగి భోజనం చేస్తాను గానీ హార్లిక్స్ తెచ్చివు రాజమ్మ అన్నాడు కనతల రుద్దుకుంటూ ఆమె వెళ్ళి హార్లిక్స్ కలిపి తెచ్చింది అతడు మౌనంగా త్రాగేశాడు ఏటీ మీ అబ్బకు బాగోలేదట అనుకుంటూ వచ్చాడు జగన్నాథం మావయ్య తీక్షణంగా చూశాడు నాకిప్పుడే ఎరికైంది అట్టా ఆఫీస్ కాడుకుపోతే నీ గది ఖాళీగా ఉంది ఏమిటబ్బా అని ఆ తురకాడిని అడిగితే ఆడు చెప్పిండు నాన్నకి ప్రాణాల మీదికి వస్తే గాని మీకు తృప్తిగా ఉండదా అసలు ఉదయం ఏం మాట్లాడారు అన్నాడు సంజయ్ నల్లకోట వేసుకున్న లాయర్లా ఏట్రా ఆ క్వశ్చన్లు ఏమన్నారు ఆస్తి ఆడి పేర ఎప్పుడైనా పెట్టేదే అన్నాను తప్ప నీ మంచి గోరే అన్నాడు మావయ్య నా మంచి చెడ్డలు నాకు తెలుసు ఆస్తి పేరెత్తొద్దని చెప్పానా కోపంగా అడిగాడు చిన్నవాడివైతే నాలుగు తన్నుదును అన్నట్టుందా ధోరణి ఏమైంది నీ మంచి గోరే చేశాన్రా ఆ చంద్రశేఖరం దాయాదులు మధ్యలోనే తృంచేశాడు ఆ విషయం మర్చిపోమ్మని చెప్తున్నాను నా బొందిలో ప్రాణాలుండగా ఆస్తి ప్రసక్తి వద్దని మరోసారి చెప్తున్నాను అర్థమైందే మావయ్య కాగల కార్యాన్ని నువ్వే తీర్చావు దయచేసి ఆ విషయం మర్చిపో అన్నాడు ఏహ్యంగా అతని వంక చూస్తూ నేను మర్చిపోతే ఆగుద్దేవిటి ఆయన చేసేవి చేస్తాడు రాసేవి రాస్తాడు తెలిసిందా అన్నాడు వచ్చి కూర్చొని మీ స్వార్థమే తప్ప ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించరా ఆయన ప్రాణం పోయేది అన్నాడు పదునుగా పోయే పానం పట్టుకుంటే ఆగుద్దేవిటి అన్నాడు చిదంబరంగా చిరునవ్వులు చిలికిస్తూ అతను ఆ ఇంటి అల్లుడు చంద్రశేఖరం గారి చెల్లెలి భర్తే కాకపోయినట్లయితే మెడబట్టి గెంటేసేవాడే మీకు చేతులు జోడిస్తున్నాను మావయ్య మీరు వెళ్ళిపోండి నాకు అమ్మాయినిచ్చే ప్రసక్తి ఆస్తి ప్రసక్తి ఈరోజే ఆఖరు కావాలి అన్నాడు సంజయ్ ఏట్రా ఎగిరేరి పడతావు నీలాంటి మొగోడు దొరకడనా ఏదో ముసలాయన అడిగాడని గాని అతని నోరు పెద్దదైందని గ్రహించిన సంజయ్ చప్పున అతని నోరు మూసి బయటకు తీసుకువెళ్లాడు అతన్ని కారులో కూలేసి అతను తేరుకునే లోపలే కారు స్టార్ట్ చేశాడు కారు సాగినట్లే జగన్నాథం తిట్లు కూడా సాగాయి ఒరే నా మాట రాసెట్టుకోరా బికారి చేసి ఆ ముసలోడు అప్పుడు రా అప్పుడు నన్ను గుర్తెట్టుకోరా అంటూ అపర చాణిక్య శపథం చేశాడు జగన్నాథం సంజయ్ తిరిగి చూడలేదు ఏమిట్రా నీ ఉద్దేశం నా పిల్లకి నీ ఎంతటి మొగోడు దొరకడని కాదురా దిక్కు దివానం లేనోడివి మా కాడ పడి ఉంటావని అతని మాట పూర్తి కాక పూర్వమే కారెల్లి జగన్నాథం ఇంటి ముందు ఆగింది సంజయ్ దిగి నాలుగు అంగల్లో లోపలికి వెళ్ళాడు అత్తా అతయ్యా అరిచినట్టే పిలిచాడు ఏమిటి సంజయ అంటూ సుశీలమ్మ హడావిడిగా వచ్చింది అత్త ఒక్క మాట చెప్తున్నాను నాన్నగారు నాలుగు కాలాల పాటు బ్రతకాలంటే మావయ్యను మా ఇంటి ఛాయలకు రావద్దను ఆస్తి విషయాలు ఎత్తద్దను కావాలంటే సగం ఆస్తి రాయించి గీత పేర రిజిస్టర్ చేయిస్తాను అన్నాడు కోపంగా అదేం మాటరా అవునత్తయ్య నిన్న మీ అభిప్రాయం చెప్పారు నేను నాన్నతో ఈ విషయాలేవీ చెప్పకుండా గీత నేను అన్న చెల్లెళ్ళులా పెరిగాం వేరువేరుగా వివాహాలు చేసుకుంటే సుఖపడతాం కొత్త బంధుత్వాలు కలుస్తాయి అని చెప్పాను మావయ్య నా ప్రణాళిక మట్టిలో కలిపాడు అన్నాడు తండ్రి అనారోగ్య విషయం చెబుతూ ఏమిట్రా అదేం నా మొగ్గుడా అంటూ హుంకరించాడు జగన్నాథం మీరేం మాట్లాడకండి సంజయ్ టప్ మని రెండు చేతులు జోడించాడు అత్తయ్య మరొక్కసారి మావయ్య మాటలకు నాన్న బాధపడితే నేను మాత్రం ఊరుకోను మావయ్యను హత్య చేసి జైలుకు పెడతాను గుర్తుంచుకో వచ్చినంత వేగంగా బయటికి నడిచాడు సంజయ్యా నాయనా ఆమె వెనకాల రాబోయింది ఏటే నీకు సిగ్గు శరం లేదుటే ఆడెనకాల వెళ్తావుటే అనటం దూరంగా వెళ్తున్న సంజయ్ చెవుల్లో పడింది అతను పళ్ళు పటపట కొరికాడు ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే భాగంలో మనం కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్